मुख्यमंत्री गारु बतकुलु बिड्डल बतकुलु चूडोकसारी रेवंत रेड्डी गारु चूडंडी चूपी मुख्यमंत्री गारिकी इवन्नी चूपिंचु ई मा बिड्डलु चदुवुकोवाली पेद बिड्डलु चदुवुकोवाली అన్ని డబుల్ కొడంగల్కి ఎందుకు కొండబోతున్నో అనుమల రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీ వేదికకి అడిగాను మమ్మల్ని కూడా దక్షిణ తెలంగాణనే కాదు ఉత్తర తెలంగాణన కూడా ఫస్ట్ ఒక మోడల్ ఇంటిగ్రేటెడ్ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఒక 100 కోట్లు నువ్వెట్లా తీసుకోపోయినావు నువ్వైతే 1432 కోట్లు కొండబోయినావు నేను అడిగింది 100 కోట్లే నేను అడుగున్నాను ఒకడే కొడంగల్కి మీరు ఏది కొండబోతే ఆర్పుడు నాకు అది కావాలి అది క్లియర్ గా చెప్పాను ఎందుకంటే రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి ప్రజలకు పన్నులు మేము కడుతున్నాం పన్నులు మీరు కడుతున్నారు కొడంగల్లో అప్పులు మా మీద కూడా తెచ్చి కొడంగల్కి ఎందుకు కొండబోతున్నాం మా డబ్బులన్నీ ఇదే నా ప్రశ్న నా దాంట్లో ప్రశ్న అంటే మీ కాంగ్రెస్ పార్టీ వారు కూడా నాయకులను రమ్మనండి ఈ బిడ్డలను చూడమనండి ఈ బ్యాగులు ఇళ్ళనే 40 మంది తినాలి ఇక్కడనే పడుకోవాలి ఇక్కడనే చదువుకోవాలి ఇక్కడనే ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నా పెద్ద పెద్ద మాటలు చెప్పినావు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదో ఉద్ధరిస్తాన్నావు ఆ ముఖ్యమంత్రి ఏమో గజ్వేల్ అన్నావు సిరిసిల్ల అన్నావు సిద్దిపేట అన్నావు దొరల పాలన అన్నావు ఇప్పుడేమో మా జిల్లాకి ఇన్ఛార్జ్ ఏమో ఒక ఎల్మదొర పాలన తెచ్చినావు నువ్వేమో రెడ్డి రాజు అయినావు ఆయన ఏమో ఎల్మదొర అయిండు ఎందుకు పగబట్టిరు నా ఆర్మూర్ని మా పేద బిడ్డలు చూడు చూడు రా ఇడికి రా దొర ఎల్మదొర కృష్ణారావు గారు దా చూడు మా బిడ్డలని ఎంత అన్యాయం చేస్తావు ఎన్ని రోజులు చేస్తావు దొరల అహంకారం పోలేదు ఇంకా పగబట్టినవు ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి మీద ప్రజా నియోజకవర్గం మీద ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధిని అవమానపరుస్తున్నావు దానికి తోడు ముఖ్యమంత్రి గారు దానికి తోడు దక్షిణ తెలంగాణ మంత్రులు దొరికినోళ్ళు దొరికినట్టు దోసుకుపోండి మా బిడ్డలు ఇట్లనే ఉండండి 40 మంది రూమ్లలో ఉండాలా 40 మంది ఇళ్ళని తిల్లుకోవాలా ఇండియా పడుకోవాలా మేము రోగాల పాలు కావాలా మాకు చదువద్దు వైద్యం అద్దు ఉపాధి అద్దు పెట్టుకోండి అన్ని అక్కడనే పెట్టుకోండి అందుకోసం అడుగుతున్నా దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థలని తెలుసుకుంటా గవర్నర్ గారిని కలుస్తా రాష్ట్రపతి గారిని కలుస్తా ప్రపంచమంతా చూపిస్తా ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగ అర్హుడు కాదు రాజ్యాంగ ప్రమాణం చేసి ఒకటే ఒక్క తన సొంత ఊరు కొడంగల్ ముఖ్యమంత్రి అయిండు ప్రమాణమేమో తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నాడు కానీ పనేమో కొడంగల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు దయచేసి ఇప్పటికైనా నేను ఇది ప్రజాస్వామ్యయుతంగా అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో మా మీద పగబట్టకండి దయచేసి మిమ్మల్ని ఎట్ల ప్రజలు గెలిపించారో మమ్మల్ని ఎట్ల ప్రజలు గెలిపించారు ప్రజలే ముఖ్యం ప్రజాప్రతినిధులకు పార్టీలు వస్తాయి ప్రభుత్వాలు వస్తాయి మారుతాయి కానీ ఈ పేద బిడ్డలకు చదువు ఈ పేద బిడ్డలకు విద్య ఈ పేద బిడ్డలకు వైద్యం ఈ పేద బిడ్డలకు ఉపాధి ఇది అందరి లక్ష్యం ఒకటే కావాలి అది రేవంత్ రెడ్డి రాజు గారు ఎల్మదొర కృష్ణారావు గారు దొరలు రెడ్డి రాజులు మళ్ళీ ఒకటైనరు పేదోళ్ళ మీద పడ్డరు మళ్ళా కాబట్టి దయచేసి ఇది మీకు న్యాయం కాదు మీరు పగబట్టకండి ఉత్తర తెలంగాణని అదే నేను కోరుకుంటున్నా అందుకోసమే మా ఉత్తర తెలంగాణ బడ్జెట్ విడిగా పెట్టండి మీ దక్షిణ తెలంగాణ బడ్జెట్ మీరు పెట్టుకోండి ఢిల్లీకి వెళ్ళి మొన్న 9000 కోట్లు అప్పు తెచ్చారు 4500 కోట్లు మీకు 4500 కోట్లు మాకు మా డబ్బులు మీరు తీసుకుపోయింది ఖమ్మం ఒకరు తీసుకుపోతారు నల్గొండ ఒకరు తీసుకుపోతారు మైపూర్ ఒకరు తీసుకుపోతారు మూడు జిల్లాలేనా తెలంగాణ అంటే అయితే మీరే రాసుకోండి మీ ప్రజలని మీరు చేయండి అక్కడ ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ బిల్డ్ దగ్గర మేము దక్షిణ తెలంగాణకి తీసుకెళ్తున్నాం నిధులు అక్కడనే మేము మీరు చేయండి అప్పు మాకు సంబంధం లేదు చెప్పండి అట్లనే చెప్పండి రాజ్యాంగబద్ధంగా కూర్చుందాం ఉత్తర తెలంగాణ నాయకులం కూర్చుంటాం దక్షిణ తెలంగాణ నాయకులు కూర్చుండండి మా న్యాయమైన వాట వచ్చే వరకు ఈ పోరాటం మాత్రం సగండి ఈ మా హక్కుల గురించి చివరికి ప్రాణత్యాగానికైనా వెనుకాడను దయచేసి ఇక నుంచి అన్నా కొలాపూర్ ఎమ్మెల్యే గారు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచి అవమానపరిచే ఎల్మదొర మంత్రి గారు అనుమూల రేవంత్ రెడ్డి గారు ప్రమాణం తెలంగాణ ముఖ్యమంత్రిగా పనితనమేమో కొడంగల్ ముఖ్యమంత్రిగా దయచేసి పార్టీలు పక్కన పెట్టండి అందరి లక్ష్యం అందరి ఆశయం ఒకటే ఒకటి పేదవాడు పేదవాళ్లకు విద్య వైద్యం ఉపాధి గ్రామాలలో మౌలిక వసతులు దయచేసి నా ఇది ఒక ప్రార్థన మళ్ళీ మళ్ళీ మా ఉత్తర తెలంగాణని నక్సలిజం వైపు తీవ్రవాదం వైపు నెట్టకండి ఇప్పటికే నిస్సహంగా ఉన్నారు జరిగిన 15 నెలల నష్టము పూడ్చలేనిది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకా తీసుకెళ్ళి ఒకవేళ మా ప్రాంతాన్ని అల్లకొల్లని ప్రాంతము రోజు ఎన్కౌంటర్లు ఎదురుకాల్పులు మీకు వినాలనున్నది దక్షిణ తెలంగాణ నాయకుల కంటే ఇది నేను రాజ్యాంగబద్ధ చట్టబద్ధ సంస్థలకు సుప్రీంకోర్టుకి వెళ్తాను వీలైతే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాను మా న్యాయం మాకు కావాలి మా హక్కులు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి కాబట్టి దయచేసి వెంటనే నేను ఏదైతే అప్లికేషన్స్ పెట్టానో అవన్నీ ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయండి
మీరేదైతే మన కొడంగల్ గౌండ్ అయ్యారో 1432 కోట్లు 1432 కోట్లు నాకు ఇమిడియట్ శాంక్షన్ చేయండి. నాకు కూడా మీలాగనే కొసుకిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా కట్టుకున్నారో నేను ఆర్మూర్లో గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంటాను. మీరు ఎట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్లారో మీ మండలంకు, నాకు మా నందిపేట మండలంలో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. ఎట్లయితే మీరు మహిళా కళాశాల తీసుకెళ్లారో నేను మా మాక్లూరు మండలంలో మహిళా కళాశాల కావాలి. ఎలా అయితే మీరు మండలం మండలంకు తీసుకెళ్లారో మోడల్ స్కూల్స్, హాస్టల్స్, జూనియర్ కాలేజెస్, నాకు కూడా ఆలూరు మండలం ఉంది, దొంకేశ్వర్ మండలం ఉంది, మాగ్లూరు మండలం ఉంది, ప్రతి చోట మోడల్ స్కూల్స్ కావాలి, మోడల్ హాస్టల్స్ కావాలి, మోడల్ వసతులు కావాలి. కాబట్టి మీరేదేమైతే ఇండస్ట్రీస్ కొనబోతున్నారో మా హార్మూర్ ప్రాంతానికి కూడా కావాలి. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎట్లయితే మీరు కట్టుకుంటున్నారో నాకు దొంకేశ్వర్లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కావాలి. ఇవన్నీ కావాలి. కొడంగల్కి ఏం తీసుకెళ్తున్నారో ఆర్మూర్కి అది కావాలి. ఆర్మూర్ ప్రజలు మీలాగనే పన్నులు కడుతున్నారు, మీరు తెచ్చే అప్పులు ఆర్మూర్ ప్రజలు కూడా భరిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పగబెట్టుకోకుండా కడుపులో ఒకటి పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ముసుగేసుకొని ఉత్తర తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి. ఇదే నా కోరిక. ఇది ఒకరోజు తప్పిన రోజు మళ్ళీ ప్రజా ఉద్యమం మొదలవుతుంది. బోలో భారత్ మాతకి.